హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కే సన్ని సో ఫ్రెండ్స్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిలబస్లో భాగంగా హెచ్జీటీ మరియు టెట్కి ఉపయోగపడే విధంగా ట్రై మెథడ్స్ బోధనా పద్ధతులను మనము చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మూడి పైన ఏంటి సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ పైన కూడా మనము క్లాసెస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేస్తేనే మీకు నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్ వచ్చేసి క్లాస్ నెంబర్ సెవెన్ గణిత శాస్త్ర బోధనా ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు అనే అంశం పైన క్లాస్ చూద్దాం ఓకేనా లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ క్వశ్చన్ నెంబర్ వన్ సన్నిహిత సంబంధం ఉన్న భావనలను విచక్షణ చేయుట అను స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందును ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ కావలసిన గుర్తును సంఖ్యను సూత్రాన్ని గణిత ప్రక్రియల్లో ప్రతిక్షేపించుట అనే స్పష్టీకరణ దేనికి చెందుతుంది అవగాహనకే చెందుతుంది నెక్స్ట్ వన్ అనుప్రయుక్తి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది ఏంటి ఏంటది ఫలితాలను అంచనా వేయుట ఏంటి స్పష్టీకరణ కాదు అనుప్రయుక్తి లక్ష్యానికి సో ఏమి జరుగుతుందో సూచించుట నెక్స్ట్ దత్త వివరాల నుంచి ఊహలు చేయుట అనుమితులను రాబట్టుట ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ రాము అనే విద్యార్థి అకరణీయ సంఖ్యను సంఖ్యలను దత్తాంశ సంఖ్యలుగాను దత్తాంత సంఖ్యలను అకరణీయ సంఖ్యలుగా మార్చాడు అయితే ఆ విద్యార్థులు సాధించే లక్ష్మి ఏంటి ఆన్సర్ అవగాహన నెక్స్ట్ వన్ కిషోర్ అనే విద్యార్థి ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయగలిగినాడు అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ వన్ కౌశలం నెక్స్ట్ వన్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై హోల్ స్క్వేర్ అనే సమస్యను సాధించుటకు దేవి అనే విద్యార్థిని ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ అనే సూత్రమును సూచించింది అయితే ఆ విద్యార్థినిలో సాధించే లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ గోపి అనే విద్యార్థి రోమన్ సంఖ్యల మధ్య సంబంధమును కనుగొన్నాడు సో ఇలా కనుగొనడం జరిగింది అయితే ఆ విద్యార్థులు సాధించే లక్ష్యం ఏంటి ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ జాన్సన్ అనే విద్యార్థి పి ఈక్వల్ టు టూ థౌజండ్ ఆర్ ఈక్వల్ టు పర్సెంట్ టీ ఈక్వల్ టు అండ్ హాఫ్ రెండున్నర సంవత్సరాలు టైం పి అంటే ఏంటి ప్రాఫిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం అండ్ మొదలగు విలువలను ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అనే ప్రక్రియలో ప్రతిక్షేపించాడు ఓకేనా సో అయితే ఆ విద్యార్థులు సాధించేటువంటి లక్ష్యము ఏంటి ఆన్సర్ ఆప్షన్ అవగాహన టూ ఫ్రెండ్స్ అవగాహన నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ అనే విద్యార్థి ఒక భిన్నానికి అనేక విధాలుగా సమాన భిన్నాలను రాయవచ్చని సామాన్యీకరణ చేస్తాడు అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వినియోగము నెక్స్ట్ వన్ కృష్ణ అనే విద్యార్థి కోణాలను బట్టి త్రిభుజాలను అల్ప కోన అధిక కోన త్రిభుజాలుగా వర్గీకరించాడు అయితే ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ క్వశ్చన్ సుబ్బారావు అనే విద్యార్థి సమాన భిన్నాలను రాయడంలో దోషాలను గుర్తించి సరి చేశాడు అయితే ఆ విద్యార్థులు సాధించబడేటువంటి లక్ష్యం ఆన్సర్ అవగాహన నెక్స్ట్ వన్ భావావేశ రంగంలోని రెండవ లక్ష్యము అయినటువంటి ప్రతిస్పందించడము అను ప్రతిస్పందించడము ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ అభిరుచి మరియు ఆసక్తి అభిరుచి లేదా ఆసక్తి నెక్స్ట్ వన్ భావావేశ రంగంలోని మూడవ లక్ష్యము అయినటువంటి విలువ కట్టుటను ఏమని వ్యవహరిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ దృక్పథము నెక్స్ట్ వన్ మానవ ప్రవర్తనలోని సంధే సంవేదన విషయాలకు చెందిన రంగము ఏది ఆన్సర్ ఆప్షన్ టూ బాబా రంగము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఫ్రాస్ట్ నియమము కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సందిగ్ధంగా అసందర్భంగా ఉండాలనేది తప్పు ఓకేనా బోధనా లక్ష్యాలు సంపూర్ణంగా వాక్యాలుగా రాయాలి బోధనా లక్ష్యాలు ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి ముందుగా నిర్ణయించాలి లక్ష్యాలు అనేవి ఓకే నెక్స్ట్ వన్ విశాల దృక్పథంతో ఆలోచించిన ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరు కావడానికి ఈ క్రింది విషయాలు అవసరము ఏమవసరము ఒకటి జ్ఞానం ఉండాలి నైపుణ్యాలు ఉండాలి మేధా సంబంధిత అలవాట్లు శక్తి సామర్థ్యాలు మంచి నడవడి ఆశయాలు కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ అన్నీ కూడా సరైన సమాధానమే నెక్స్ట్ క్వశ్చన్ దత్ దత్త ప్రవచనాన్ని కానీ సూత్రాన్ని కానీ వీలైన నిరూపాల్లో వ్య వ్యక్తీకరిస్తాడు అని స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ టు అవగాహన నెక్స్ట్ వన్ వెంకటనే విద్యార్థి రేఖాపటాలు పట్టికలు చిత్రపటాలను వ్యాఖ్యానించాడు అయితే ఆ విద్యార్థిలో సాధించబడేటువంటి లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ వినియోగ లక్ష్య స్పష్టీకరణ కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనువదించుట లేదా తర్జమా చేయుట అనేది వినియోగ లక్ష స్పష్టీకరణ కాదు ఓకేనా చూద్దాం దత్త పద్ధతి అనుకరణీయమో కాదు తెలుపును నూతన పద్ధతులను సూచించి సూచిస్తాడు తగిన పద్ధతులను ఎంపిక చేస్తాడు ఇవన్నీ కూడా వినియోగ లక్ష్య స్పష్టీకరణలు నెక్స్ట్ వన్ విద్యార్థి విద్య అనే విద్యార్థిని భిన్నాలను అవరోహ ఆరోహణ ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడాన్ని జ్ఞాప్తికి తెచ్చుకుంది అయితే ఆ విద్యార్థిని సాధించే లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జ్ఞానముగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ కిషోర్ అనే విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అవసరమైన సోపానాలను వదిలివేశాడు అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ నైపుణ్యము నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యముగా దేన్ని చెప్పుకుంటాము ఆన్సర్ ఆప్షన్ త్రీ సహజీకరణము నెక్స్ట్ వన్ భావావేశ రంగంలో మౌలిక లక్ష్యము ఏంటి ఆప్షన్ త్రీ జ్ఞానము నెక్స్ట్ వన్ ఏ రంగంలోని విద్యా లక్ష్యాలు ఇంకా పూర్తిగా రూపొందించబడలేదు ఏ రంగంలో ఆప్షన్ ఫోర్ మానసిక చలనాత్మక రంగములు నెక్స్ట్ వన్ విద్యా బోధన మూల్యాంకనము దృశ్య ఏ రంగానికి చెందిన బోధన లక్ష్యాలు చాలా విలువైనవి ఆన్సర్ ఆప్షన్ వన్ జ్ఞానాత్మక రంగము నెక్స్ట్ క్వశ్చన్ గణితంలో ఏ విలువను దత్తాంశ విలువగా వ్యవహరిస్తారు ఏం విలువను క్రమశిక్షణ విలువను నెక్స్ట్ వన్ గణితములో ఏ విలువ వృత్తాంత విలువను వృత్తాంత విలువ అని వ్యవహరిస్తారు క్రమశిక్షణ విలువ నెక్స్ట్ వన్ శిల్పకళ చిత్రలేఖనాల్లో జామితీ నియమాలు సౌష్ఠవ నిష్పత్తి అనుపాతము మొదలగు గణితాంశాలు ఏ విలువను సూచిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ కళాత్మక విలువ నెక్స్ట్ వన్ ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యము పరిశ్రమలు ప్రభుత్వ యంత్రాంగము మొదలైన వాటన్నింటినీ గణిత శాస్త్ర తర్కం ప్రకారము ప్రదర్శించవచ్చు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ఆన్సర్ స్మిత్ నెక్స్ట్ వన్ సరళత అనున్నది ఏ విలువను సూచించును క్రమశిక్షణ విలువ సరళత నెక్స్ట్ క్వశ్చన్ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి వాటి విషయాలు ముందుగానే చెప్పగలగడానికి గణిత జ్ఞానమే ప్రధాన అంశము అనే అంశము ఏ విలువను సూచించును ప్రయోజన విలువ నెక్స్ట్ క్వశ్చన్ గణితంలో పజిల్స్ ఆటలు పాటలు మ్యాజిక్ స్క్వేర్స్ రీడిల్స్ మొదలైన వాటి ద్వారా ఆనందమును పొందుట ఆనందమును పొందుట ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ కళాత్మక విలువ నెక్స్ట్ వన్ సంఖ్యలతో వ్యవహరి వ్యవహరించేటట్లు తెలియక తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని వ్యాఖ్యానించినది ఎవరు సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అన్నవారు ఎవరు ఆప్షన్ టూ లైబ్నిస్ లైబ్నిస్ అనేటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ వన్ పద్యరచనలో ఉపయోగించే యతి ప్రాస నియమాలు ఘన విభజన ఘన మండలి అక్షరాల కూర్పు మొదలైనవి గణిత నియమాలను పాటించుట ఆన్సర్ ఆప్షన్ వన్ కళాత్మక విలువ నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధనలో చాలా ముఖ్యమైన విలువ ఏంటి క్రమశిక్షణ విలువ నెక్స్ట్ క్వశ్చన్ వీటిని సంక్షిప్తంగా ప్రవర్తనలు అంటారు వేటిని స్పష్టీకరణలని నెక్స్ట్ క్వశ్చన్ వీటిని సంక్షిప్తంగా ప్రవర్తనలు అంటారు వేటిని అంటారు స్పష్టీకరణలు నెక్స్ట్ వన్ గౌరీ అనే విద్యార్థిని ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు పరస్పర ప్రధానాంకాల మధ్య విచక్షణ చేసింది అయితే ఆ విద్యార్థినిలో సాధించే లక్ష్యం ఏంటి అవగాహన నెక్స్ట్ వన్ మూడు భుజాలు ఇస్తే త్రిభుజాన్ని గీయడం అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ వన్ కౌశలం నెక్స్ట్ క్వశ్చన్ ప్రాకల్పన చేయడము అను స్పష్టీకరణ ఏ లక్ష్యానికి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ వినియోగము నెక్స్ట్ వన్ మాటల్లో ఉన్న సూత్రాలను సంఖ్యలో రాయడము సంఖ్యలో ఉన్నటువంటి సూత్రాలను మాటల్లో రాయడం అనేది ఏ లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ట్రై మెథడ్స్లో భాగంగా సైన్స్ సారీ మ్యాథ్స్ మెథడ్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మనము సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయదు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్కి ఎవరికైనా సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నెక్స్ట్ డే బాయ్